తెలంగాణలో వేల మంది స్టూడెంట్స్ గ్రూప్ వన్ సుప్రీం కోర్ట్ ని ఎందుకు ఆశ్రయించారు? కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి. ఎందుకంటే మీరే అనేక సార్లు పోస్ట్పోన్ చేశారు, మరలా మీరే సడన్ గా డేట్ ఫిక్స్ చేశారు. అందుకనే నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి తమ్ముడిని. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు బ్రింగ్ ద స్టే టు డూ జస్టిస్ ఫర్ తెలంగాణ గ్రూప్ వన్ స్టూడెంట్స్. బట్ గవర్నమెంట్ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్లీ. వాట్ ఈస్ దర్ ఒక నెల రోజులు రెండు నెలలు పొడిగిస్తే తప్పే ఉంది, స్టూడెంట్స్ కి సమయం ఇస్తే తప్పే ఉంది. కనీస ధర్మమైనా చెయ్యొద్దా? మీరు ఎలాగా ఆరు గ్యారంటీలు చేయలేదు, అందుకనే మీరు హర్యానాలో ఇచ్చిన ఏడు గ్యారంటీలు నమ్మలేదు. అరే వీళ్ళు కర్ణాటకలో 2023లో ఆరు గ్యారంటీలు ఇచ్చారు, అక్కడ నెరవేర్చలేదు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు, అక్కడ నెరవేర్చలేదు. హర్యానాలో ఏడు గ్యారంటీలు ఇస్తే వీళ్ళు నమ్ముతాం? మనకు సామెత ఉంది కదా, మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. అరే ఇచ్చిన హామీని మీరు నెరవేర్చి ఏ హామీలు ఇచ్చారు? రుణమాఫీ అన్నారు రైతులకు, చేశారా? రైతు బంధు అన్నారు, చేశారా? నిరుద్యోగ భృతి అన్నారు, చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, ఇచ్చారా? మహిళలకు పెన్షన్ అన్నారు, ఇచ్చారా? ఒక నాలుగు ఫ్రీ బస్సులు వేసి గొడవలు సృష్టిస్తున్నారు. ఏ మహిళలు అంత చీప్ గా ఉన్నారా ఫ్రీ బస్సు వేస్తే బస్సుల్లో తిరగడానికి? వాళ్ళకి ఇచ్చిన హామీని మీరు ఎందుకు నెరవేర్చలేదు? అందుకనే మండే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్ తెలంగాణ గివెన్ ఎ క్లియర్ అండ్ స్టేట్మెంట్ ఇన్ 7 పేజ్ పాలు తక్క కేఏ పాలు పీస్ సమిట్ పెడతానంటున్నారు. 2200 పీస్ సమిట్లు ఎకనామిక్ సమిట్లు పెట్టారు, ఎంత డబ్బులు తీసుకొచ్చారు, ఇది ప్రూఫ్ ప్రపంచంలో. ఆయన లక్షల కోట్లు ఎలాగ తెచ్చారో ఇదిగో ప్రూఫ్ అని ఎవిడెన్స్ తో నేను తెలంగాణ హైకోర్టు అప్రోచ్ అయ్యాను. తెలంగాణ హైకోర్టు 7 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు అందులో ఆడుకో. అయితే మేము రేవంత్ రెడ్డి గారిని ఫోర్స్ చేయలేము. నేను ఫోర్స్ చేయమని అంటలా, తమ్ముడు చెప్తే మరి తట్టేతను మరో మేము కలుసుకున్నాం. తప్పక ఆయన ఒక మంచి సీఎం గా 5-10 సంవత్సరాలు ఉండాలి అంటే ఇచ్చిన మాట ఆయన దేవుని దృష్టి దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన మాట మీరు వీడియో చూశారు, సమిట్ పెడదాం, డబ్బులు తీసుకొద్దాం, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దామని. సోనియా గాంధీ వద్దన్నారు, అక్కడ కొంతమంది వద్దన్నారు. తమ్ముడు వాళ్ళెవ్వరూ నిన్ను ముఖ్యమంత్రిగా కాపాడలేరు, 3 నెలల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు ఈ సమిట్ కానీ జనవరి 30 లోపు పెట్టకపోతే. ఎందుకంటే దేవుడి కంటే పవర్ఫుల్ సోనియా గాంధీ కాదు, నీకెవరు కాదు. దేవుడు నీతో ఉంటే, నేను నీతో ఉంటే రాష్ట్ర అభివృద్ధి మంచి జరుగుతుంది. అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం అడుగుతున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు, ఖజానా ఖాళీ అని ఇప్పుడు అంటున్నారు. ఎలక్షన్ ముందు మీరు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 4 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మీకు తెలుసు కదా, మీ గ్యారంటీ నేనే, జాబు కావాలా బాబు రావాలన్నారు. మీకు తెలుసు, నేను అప్పుడే చెప్పాను, బాబు వచ్చినా మీకు జాబు రావు, బాబు వచ్చినా మీకు పెన్షన్ రావు, బాబు వచ్చినా మీకు నిరుద్యోగ భృతి రాదు, బాబు వచ్చినా ఏమి ఉండవు, బాబు వస్తే గొడవలు పెరుగుతాయి. ఇదిగో తిరుపతి లడ్డు. ఆ లడ్డు గొడవలు లేనే లేదు. నేను సుప్రీంకోర్టుని హైకోర్టుని అయిపోయి ఎందుకు ఆశ్రయించాను? అసలు ఆ లడ్డూలో కల్తీయే జరగలేదు, అది రుజువులు అయిపోయి చివరికి నోరు మూసుకొని సిగ్గు చేటుతో మకం దించుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఏ ఆ 30,000 చిన్నపిల్లలు మిస్ అయిపోయారు తీసుకొస్తామన్నారు, తీసుకురావాలి కదా, అది కూడా కోర్టులో పిల్లేస్తున్నాను. ఇప్పుడు నాకు థ్రెటనింగ్ కాల్స్ ఈ రాజకీయ నాయకులందరూ. 10 మంది ఎమ్మెల్యేల మీద కేసేసాను కదా, దానిలో నాగేంద్ర డిస్క్వాలిఫై అవుతున్నాడు కదా, అప్పుడు ఇందిరాగాంధీ అయినట్టు. ఇప్పుడేమో నేను కోర్టులో కేసేస్తుంటే, కోర్టులో న్యాయం చేస్తుంటే, కోర్టులో కేసులు విత్డ్రా చేసుకోవాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం. రే రాజకీయ నాయకులు నన్ను చంపుదాం అన్నారు, ప్రపంచంలో అందరూ చచ్చారు. మీకు తలంపు రాకముందు మీరు చంపాలంటే నన్ను చంపడానికి ప్లాన్ చేసుకోండి. ఎవడే దానికి ఎగ్జాంపుల్ మిత్రులు రాజశేఖర రెడ్డి గారు, మిత్రులు మా 7 బోర్డ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ మా బ్రదర్. అర్థం చేసుకోండి, నేను దేవుడు పంపగా వచ్చాను, మంచి చేయడానికి వచ్చాను, ప్రజల కొరకు పోరాడడానికి వచ్చాను. 155 దేశాల్లో మంచి చేసి మన దేశం కొరకు 43 సంవత్సరాలు పోరాడి
ఇంకా చట్టపరంగా పోరాడి మీకు న్యాయం చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి కంపెనీని తీసుకురాడానికి వచ్చింది. అలాంటిది నా మీద మీరు కుట్రలు పంపితే ఉన్న సెక్యూరిటీని కూడా తీసేశారు. ఎందుకు పాలుగారు ఏమైనా జడిచారు భయపడ్డారని గవర్నమెంట్ ఏమంటుంది? మేము సెక్యూరిటీ ఇస్తాం అంటున్నాను. ఒకటే మాత్రం, నా సెక్యూరిటీ దేవుడే. కలలో కూడా మీరు బాగుపడరు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు చస్తారు. చచ్చిన తర్వాత మీరు నరకానికి వెళ్తారు, నేనైతే స్వర్గానికి వెళ్తాను. ఎందుకంటే పుట్టిన తర్వాత మంచే చేశారు. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా, 40,00,000 వితంతువులను ఆదుకున్నా, 2,10,00,000 మంది యూత్కి ట్రైనింగ్ ఇచ్చా, ప్రపంచం అంతా యుద్ధాలు ఆపి శాంతిని నెరవేర్చా. కనుక నన్ను అర్థం చేసుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తమ్ముడు, ఇక్కడ నరేంద్ర మోదీ గారు మంచి చేద్దాం రండి, ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది, అందుకనే ఈ హై డ్రామాల మీద మానేసి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీరు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక ప్రజలు మీకు హర్యానాలో బుద్ధి చెప్పారా అన్నది మీరు గమనించి మంచి ఎలా చేయాలంటే ఆదాయం కావాలి. ఆదాయం ఎలా తీసుకురావాలి? మిమ్మల్ని ఎవడు నమ్మడం లేదు. ప్రపంచంలో ఎవడు మీ మొక్కలు చూసి 1 రూపాయి ఇవ్వడం లేదు. మనకు అప్పులు, అప్పులే ఎవరనేస్తున్నారు మన గవర్నమెంట్కి. రాష్ట్రాలకు అప్పులు దొరకట్లేదు, దేశానికి అసలు అప్పులు దొరకట్లేదు. నేను ఇగో వారం రోజులు అమెరికా నుండి వచ్చాను. ప్రతి ఒక్కరు ఇదే కోరిక, మీరు ఇండియాని మంచి మార్గంలో తీసుకెళ్ళండి, చైనా కంటే గొప్పగా చేద్దాం, మేము ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తాం, మాకు చైనా వద్దు ఇండియా ముద్దు అంటున్నాను. కానీ ఈ రాజకీయ పాలసీలు వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే మరలా నేను అమెరికా నుండి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.